చెప్పండి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు పూజలు పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి అలానే పిఎస్సి సభ్యులందరికీ అలానే బీసీ కార్పొరేషన్ ముఖ్య నేతలందరికీ కూడా అలానే బీసీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మా పార్టీ తరపు నుంచి ఒక బీసీ మహిళగా ఒక గవర ఆడబిడ్డగా ఈ రోజు నేను చట్టసభలో ప్రజా సమస్యల మీద పోరాడుతున్నానంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు బీసీ మహిళగా నాకు చట్టసభలో పంపించడం నిజంగా నేను చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 33% రిజర్వేషన్ మహిళలకు రాజకీయాల్లో కల్పించాలి అలాగే అట్టడుగు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లడమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించడం జరిగింది ఏదైతే సార్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో 89% బీసీ వాళ్ళే ఉన్నారు సార్ అంటే మత్స్యకార విభాగం కానీ గవర కమ్యూనిటీ కానీ యాదవాస్ కానీ ఇలా ఒక లేకపోతే బలిజా కానీ చెట్టి బలిజా కానీ చాలా బీసీ కమ్యూనిటీ ఉన్నారు సార్ వీళ్ళకి నిరుద్యోగ సమస్య అయితే చాలా ఎక్కువ ఉంది ఆ నిరుద్యోగ సమస్య వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు వలసలకు వెళ్ళడం జరుగుతుంది మన పార్టీ కానీ రాబోయే ఎన్నికల్లో వస్తే కంపల్సరీ ఈ యొక్క ప్రాబ్లం క్లియర్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎవరైతే మీరు అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు అందరూ చాలా గొడవ చేస్తున్నారు ఎందుకంటే ఇది ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన మీటింగ్ బీసీకి సంబంధించింది అంటే మన అందరికి సంబంధించింది మీరు ఇలా గొడవ చేయడం చాలా తప్పుగా నేను ఫీల్ అవుతున్నాను మీరు అందరూ సార్ని అభిమానంగా చూస్తున్నారేమో ముందు కార్యకర్తలుగా అందరూ మౌనం పాటించి వాళ్ళు మాట్లాడే ప్రతి విషయాన్ని కూడా వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.